తెలుగు తమిళ చిత్రాలలో సుమారు పద్నాలుగు వందలకు పైగా సినిమాలలో నటించిన తొలితరం హాస్య నటిమణి రామప్రభ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి హీరోయిన్లతో సమానంగా ఆస్తులను కూడబెట్టిన ఈమె తరువాత తన ఆస్తులన్నీ పోగొట్టుకుంది అయితే ఇలాంటి కష్ట సమయంలో తనను ఓ దర్శకుడు ఆదుకుంటున్నాడని ప్రతీ నెల క్రమం తప్పకుండా తన అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడని చెప్పుకొచ్చింది సినీ ప్రపంచం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని ఆ తీరును కొందరు నటీలు అర్థం చేసుకుంటే మరికొందరు మాత్రం సంపాదించిందంతా పోగొట్టుకుని ఏమీ లేకుండా మిగిలిపోయారు అలాంటి వారిలో ఒకరే మన హాస్య నటిమణి రామప్రభ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి రెండు వేల పదిహేను వరకు నిర్విరామంగా సినిమా లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి రెండు వేల పదిహేనులో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది ముఖ్యంగా మన పాత తరం హీరోల నుంచి నేటితరం వరకు అందరితో కలిసి నటించిన రామప్రభ కొంచెం జాగ్రత్త ఉంటే ఇప్పటికీ కోట్లాస్తి వెనకేసుకుని ఉండేది అయితే తన జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నానని నమ్మించి తన ఆస్తిని మొత్తం అతని పేరు మీద రాసేసుకున్నాడని ఈరోజు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది అయితే ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తనకు స్టార్ డైరెక్టర్ ఆదుకుంటున్నాడని తెలిపింది తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఇష్టం లేకుండానే ఒక విషయాన్ని మీడియాకు తెలిపింది రామప్రభ నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అతను డైరెక్టర్ పూరి జగన్నాథ్ బద్రి సినిమా నుంచి దర్శకుడు పూరి బాబుతో అనుబంధంగా ఉంది ఇది జన్మజన్మల బంధంగా భావిస్తూ ఉంటాను ఆ బాబానే నాకు ఈ బంధం ఏర్పరచాలని అనుకుంటాను ఒకరోజు అతను నీ పుట్టినరోజు ఎప్పుడని నన్ను అక్కడికి ఐదో అని చెప్పాను దాంతో ప్రతి నెల ఐదో తారీఖులోగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయని చెప్పి అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు నా అనుకున్న అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఎలాంటి సంబంధం లేని అతను నా కోసం ఇంతలా ఆలోచించి సాయం ఒకేనా పరిస్థితిలో నా అకౌంట్లో ఎవరు డబ్బులు వేస్తున్నారో కూడా నాకు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ తర్వాత తెలుసుకొని అతనికి కృతజ్ఞతలు తెలపాలనిపించిందని చెప్పుకొచ్చింది రామప్రభ ఈయన గనక లేకపోతే నేను బ్రతికుంటలేనంటూ నేను బ్రతికి ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే కారణం ఆయనేనని ఆమె చెప్పుకొచ్చింది